పోలీసులు జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటిది తలకో 1 లక్ష రూపాయలు ఇవ్వనో తలకో 10 లక్షలు ఇవ్వనో కాదు, వాళ్ళ హక్కుని వాళ్ళు అడుగుతున్నారు. తరతరాలుగా జరుగుతున్నటువంటి దాన్ని సరిచెయ్యమని కూడా అడగట్లేదు, అది కొనసాగించమని అడుగుతున్నారు. సరెండర్స్ అనేటువంటిది ప్రతి పోలీసు సిబ్బందికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది మధ్యలో ఎవరో వచ్చి చేసి పెట్టింది కానీ ప్రభుత్వాలు విధానపరంగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ప్రతి పోలీసు కూడా ఇప్పుడు ప్రతి ఇతర గవర్నమెంట్ ఉద్యోగులకి సెకండ్ సాటర్డేల సెలవులు, మామూలు సెలవులు, శని ఆదివారాల సెలవులు ఇట్లాంటివన్నీ ఉంటాయి, బట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అది కుదరదు. వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులే బోలెడని ఖాళీ ఉన్నాయి, దాదాపుగా 15-20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంకా భర్తీ చేయలేదు. దీంతో ఉన్నటువంటి సిబ్బందికే అడిషనల్ బర్డెన్ పడతా ఉంటుంది. ఈవెన్ ఆ 20 వేల మంది అయినా కూడా చాలదు, ఎందుకంటే ఆ మధ్యన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో పోలీస్ పోస్టులు పెంచుతానన్నారు, ఆ తర్వాత 3 ఏళ్ళు పెంచుతానన్నారు, ఇప్పుడేదో 6 వేలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిబ్బందిలోనే 15 వేలు ఖాళీలు ఉంటే, ఇది కాకుండా ఆయన వీకెండ్ సెలవులు ఇస్తానన్నారు, వీకెండ్ సెలవులు ఇస్తే ఇంకొక కనీసం 5 నుంచి 10 వేల మందిని చేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉట్టి ల్యాండ్ ఆర్డర్కు ఉన్నదే 70-80 వేల మంది పోలీసులు, ఇంకా మిగతా అది ల్యాండ్ ఆర్డర్ అన్నీ కలిపితే, ట్రాఫిక్కు ల్యాండ్ ఆర్డర్ క్రైమ్ అన్నీ కలిపితే, ప్లస్ ఇంక్లూడింగ్ వీళ్ళ సెక్యూరిటీ కూడా కలిపితే ఇంకెక్కడ సరిపోతారు? 5 కోట్ల జనాభాకి కనీసం 1 లక్ష మంది పోలీసులు కూడా లేకుండా ఎలా సరిపోతారు? అలాంటి సిబ్బంది కొరతతో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, 1కి 2 పనులు ఎక్కువ అవుతాయి. ఈ సెలవులు వాడుకోకపోవడం ఇట్లాంటి వాటికి గాను వాళ్ళకి కొంత అమౌంట్ సరెండర్స్ అనేసి అమౌంట్ ఇస్తూ ఉంటారు, 3 సార్లు దాకా పే చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పోలీసులకి ఏమి ఆకాశం నుంచి డబ్బులు ఊడిపడవు కదా, అలాగని లంచాలు ఏమైనా జనమందరు లైన్లో క్యూలో నుంచి ఇస్తారా? ఎప్పుడో ఒక కేసులో వచ్చిన దానికే వాళ్ళని తీవ్రంగా అవమానిస్తూ ఉంటారు, వెక్కిరిస్తూ ఉంటారు. అందుకనినే పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటి అభాండాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళు బాధ్యతగానే తమ కష్టార్జిత నుంచినే ఇలాంటి సరెండర్స్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ చదివే బిడ్డ ఉంటే కనుక ఆ కాలేజీ ఫీజును 3 దఫాలు ఇస్తామని ఇట్లాంటి డబ్బులు 3 సార్లు ఇస్తుంటారు, లేదా ఒక స్కూల్లో పిల్లలైతే కనుక 3 సార్లు మీకు ఫీజు కడతామండి, నెల నెల కట్టలేమండి అని చెప్పి ఇట్లాంటి సరెండర్స్ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇది ఏళ్ల తరబడి సాగుతున్నటువంటిది, నిజాయితీగా చేసే ప్రతి పోలీసు చేస్తున్నటువంటిది అదే. దాంతో అట్లాంటి అమౌంట్లు 2 కిస్తీల నుంచి అలాగ వాయిదా పడిపోయింది. ఆ మధ్యన అంతే, జగన్ వచ్చినప్పటి నుంచే అది వాళ్ళు ఇష్టమైనప్పుడు ఇస్తున్నారు, ఒక టైంకి ఇవ్వట్లేదు. ప్లస్ 2-3 ట్రిప్లు అంటే అక్కడ ఆ కాలేజీల్లో స్కూళ్ళల్లో వాళ్ళు అవమానాల పాలవుతారు. పోలీస్ కానిస్టేబుల్ కదా అని ఏమి వాళ్ళనేమి ప్రత్యేకంగా వెయిటేజ్ ఏమి ఇవ్వరు, అందరి ముందు వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడితే ఆ పిల్లలు ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళ గుండెల్లో మంట రేగుతుంటుంది. ఈ తప్పు ఎవరు చేసినట్టు? ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రికి ఎవరూ చెప్పరా? లేకపోతే కనుక హోంమంత్రికి అసలు తెలియదా? లేదా డీజీపీ గారికి అసలు అవగాహన లేదా? ఒక సాధారణ కానిస్టేబుల్ బ్రతుకులో మనం తీసుకువెళ్ళి వాళ్ళని అన్యాయంగా వేధిస్తున్నామే, వాళ్ళ హక్కుని వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆగిపోతున్నాం? ఈ విషయం మీద ఇంతవరకు స్పష్టత లేదు. అనేక మీటింగులు పెడుతుంటారు, ప్రతి ఏడాది పోలీస్ కమామరేషన్ డే సెలబ్రేషన్స్ అని పెడుతుంటారు, లేకపోతే ప్రతి మీటింగ్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూనే ఉంటారు. కానీ మన కళ్ళెదురుగుండా కనిపించే రక్షకుడైనటువంటి పోలీస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. జగన్ గారు ముందు దృష్టి పెట్టాల్సింది, అసలు ఇట్లాంటి ఆయన నోటీస్కి తీసుకెళ్తున్నారో లేదో తెలియదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కాస్త మానవత్వంతో, ఎందుకంటే మరి ఆయన నోటీసుకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి మానవత్వం ఉండాలి కదా, ఈ విషయంలో కాస్త ఆయన నోటీసుకి తీసుకెళ్ళి పరిష్కరిస్తే బాగుండు. ఇది ఏది అడుక్కోవాలా లేకపోతే ఇట్లా మాట్లాడాలా అనొచ్చు, ఇక్కడ ఏదో వాళ్ళని తిట్టిపోసేస్తే వచ్చేస్తే అంటే తిట్టిపోయచ్చు, జగన్ అట్ట అంటోడు ఇట్ట అంటోడని. ఇక్కడ తిట్టడంగా ఇక్కడ వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఆయన నోటీస్కి వెళ్ళాలి, వెళ్ళిందో లేదో తెలియదు. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరన్నా ఆయనకి ఆ సమాచారం చేరవేశారు ముందు, ఇది టైంకి ఇప్పటిదాకా ఇవ్వాల్సిన సరెండర్స్ ఇవ్వడంతో పాటుగా నెక్స్ట్ కూడా ఎప్పుడు ప్రాబ్లం రాకుండా ఇన్ టైం పే చేశాడు. ఇప్పుడు ఎట్టయితే పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నామని టెన్షన్గా ఇస్తున్నామని చెప్తున్నారు, అలాగే వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, లేదంటే కనుక వాళ్ళ ఆవేదనకి ఆయనే కారణమవుతారు.